కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ విపక్ష భాజపా మధ్య నువ్వా నేనన్నట్లు పోరు నెలకొంది. రెండు పార్టీలు దాదాపు సమానంగా ఉన్నాయని హంగ్ తప్పకపోవచ్చని ముందస్తు సర్వేలు ఘోషిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ బీఎస్పీ కూటమి కీలకం కానుందని టైమ్స్ నౌ, విఎంఆర్, ఏబీపీ, సిఎస్, డిఎస్ సర్వేలు జోస్యం చెప్పాయి. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ కన్నడనాట పార్టీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఆసక్తికరంగా సాగుతోంది. అధికారం తమదంటే తమదని కాంగ్రెస్ భాజపా చెప్పుకుంటున్నా, వివిధ సర్వే సంస్థలు ప్రకటించిన ఒపీనియన్ పోల్స్ మాత్రం కర్ణాటకలో హంగ్ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా అధికారం దక్కించుకునేందుకు 113 సీట్లు అవసరం. టైమ్స్ నౌ, విఎంఆర్ చేసిన సర్వేలో అధికార కాంగ్రెస్ పార్టీ 91 స్థానాల్లో, భాజపా 89 చోట్ల విజయం సాధించే అవకాశాలున్నాయని వెల్లడైంది. గత ఎన్నికల్లో 40 సీట్లు గెలిచిన జేడీఎస్ ఈసారి కూడా అదే సంఖ్యలో సీట్లు గెలుచుకుని కీలకంగా మారనుంది. ఏబీపీ, సిఎస్డిఎస్ చేసిన సర్వేలో భాజపాకు 89 నుంచి 95 స్థానాలు, కాంగ్రెస్ కు 85 నుంచి 91 స్థానాలు, జేడీఎస్ కు 32 నుంచి 38 స్థానాలు వస్తాయని తేలింది. టైమ్స్ నౌ సర్వేలో ముఖ్యమంత్రిగా సిద్దరామయ్యకు 46.15%, యడ్యూరప్పకు 31.76%, కుమారస్వామికి 17.63% మంది మద్దతు లభించింది. టైమ్స్ నౌ, విఎంఆర్ సర్వేను ప్రాంతాల వారీగా చూస్తే బాంబే కర్ణాటకలో 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓటు శాతం గణనీయంగా పెరగనుందని తేలింది. బాగల్కోట్, ధార్వాడ్, బెలగావి, బీజాపూర్, గదత్ తదితర జిల్లాలు ఉన్న బాంబే కర్ణాటక ప్రాంతంలో మొత్తం 50 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ 31 చోట్లు నెగ్గగా ఈసారి 21 సీట్లకే పరిమితం కానుందని టైమ్స్ నౌ, విఎంఆర్ సర్వే తెలిపింది. గతంలో 13 సీట్లున్న భాజపా ఈసారి 23 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ ప్రాంతంలో లింగాయత్లు ఎక్కువగా ఉన్నారు. అయితే లింగాయత్లకు మతపరమైన మైనార్టీ హోదా కల్పిస్తూ కేంద్రానికి కాంగ్రెస్ ప్రతిపాదించగా అది ఓటర్లపై ప్రభావం చూపిందని దాదాపు 40% మంది అభిప్రాయపడ్డారు. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి తదితర జిల్లాలు ఉన్న కోస్తా కర్ణాటకలో 21 సీట్లు ఉండగా గతంలో కాంగ్రెస్ ఇక్కడ 13 స్థానాలు నెగ్గింది. ఇప్పుడు 11 సీట్లకు పరిమితం కానుందని టైమ్స్ నౌ సర్వే జోస్యం చెప్పింది. భాజపా సీట్ల సంఖ్య 5 నుంచి 8కి పెరగనుండగా గతంలో ఇక్కడ సీట్ల ఖాతా తెరవని జేడీఎస్ ఇప్పుడు బీఎస్పీతో కలిసి 2 సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. కర్ణాటకలో ముస్లింలు, క్రైస్తవుల సంఖ్య కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ. అయితే ఈసారి మెజారిటీ సీట్లలో గెలవాలంటే మతపరమైన పోలరైజేషన్ తప్పనిసరని భాజపా భావిస్తోంది. అందుకే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. బెంగళూరు నగరంతో పాటు చుట్టుపక్కనున్న 32 నియోజకవర్గాలు గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి వస్తాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 15 చోట్ల, భాజపా 12 చోట్ల గెలిచాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లు గెలిచే పార్టీకే అధికారమందే అవకాశాలుంటాయి. చదువుకున్న ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటం వల్ల పలు అభివృద్ది అంశాలతో పాటుగా సిద్దరామయ్య లేవనెత్తిన కన్నడ అస్మిత, భాజపా అస్త్రమైన హిందుత్వలు కీలకంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ 17, భాజపా 13 చోట్ల నెగ్గవచ్చన్న సర్వే జేడీఎస్ 5 స్థానాల నుంచి 2కు పడిపోనుందని తెలిపింది. మలెనాడుగా పిలిచే మధ్య కర్ణాటకలో 35 స్థానాలుండగా ఇక్కడ యడ్యూరప్ప ప్రభావం స్పష్టంగా ఉంటుంది. భాజపాకు సానుకూలమైన సెంట్రల్ కర్ణాటకలో 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. ఈసారి 10కే పరిమితం కానుందని సర్వే అంచనా వేసింది. గతంలో భాజపా కేవలం 4 స్థానాలు మాత్రమే నెగ్గగా ఈసారి 22 గెలుచుకోవచ్చని టైమ్స్ నౌ సర్వే జోస్యం చెప్పింది. జేడీఎస్ స్థానాల సంఖ్య 7 నుంచి 3కు పడిపోనుంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో మొత్తం 31 నియోజకవర్గాలున్నాయి. 2013లో కాంగ్రెస్ 19 చోట్ల, భాజపా 4 చోట్ల గెలిచాయి. బీదర్, గుల్బర్గా, బళ్ళారి, రాయచూర్ వంటి జిల్లాలు ప్రధానమైనవి. ఈ ప్రాంతంపై యడ్యూరప్పకు మంచి పట్టుంది. ఈ ఎన్నికల్లో భాజపా 15 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్ సీట్ల సంఖ్య 12కి తగ్గనుంది. తమిళం మాట్లాడేవాళ్లు ఎక్కువగా ఉండే పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్ కు మంచి పట్టుంది. మొత్తం 55 స్థానాల్లో మెజారిటీ చోట్ల జేడీఎస్ అధినేత దేవేగౌడ, సామాజిక వర్గమైన ఒక్కలిగలు ఇక్కడ ఫలితాలను ప్రభావితం చేయగలరు. 2013లో కాంగ్రెస్ 25, జేడీఎస్ 23, భాజపా కేవలం 2 స్థానాలు ఇక్కడ గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో జేడీఎస్ ప్రభావం భాజపా కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువగా చూపించే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
అందుకే భాజపా గతంలో కన్నా 6 సీట్లను, జేడీఎస్ 2 సీట్లను అదనంగా గెలుచుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కన్నా సిద్ధరామయ్య ప్రభావమే ఎక్కువగా కనబడుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి సిద్ధరామయ్య, వరుణ నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు యతీంద్ర బరిలో నిలిచారు.